ఈరోజు మనం అకరణీయ సంఖ్యల యొక్క సంకలనం యొక్క ఉదాహరణలు చూద్దాం. కనుగొనండి -13/16 ± 9/12. ఈ ఉదాహరణలో మనం రెండు ఋణాత్మక అకరణీయ సంఖ్యల మొత్తాన్ని కనుగొనాలి. ఇక్కడ రెండు అకరణీయ సంఖ్యల్లో హారం సమానం కాదని మనం చూడవచ్చు. రండి దాన్ని సమానం చేద్దాం. ఇక్కడ 16 మరియు 12 యొక్క కసాగు 48 కాబట్టి మనం రెండు అకరణీయ సంఖ్యల హారం 48గా తీసుకుంటాం. మనం -13/16 యొక్క లవము మరియు హారం రెండింటిని 3తో గుణిస్తే మనకు అకరణీయ సంఖ్య -39/48 లభిస్తుంది. అదేవిధంగా -9/12 యొక్క లవం మరియు హారంను 4తో గుణించడం ద్వారా అకరణీయ సంఖ్య -36/48 లభిస్తుంది. ఇప్పుడు హారం సమానంగా ఉన్నందున మనం వాటిని సంకలనం చేయవచ్చు. వాటి సంకలనం యొక్క ఫలితం -75/48 లభిస్తుంది. ప్రామాణిక రూపంలో అనగా స్టాండర్డ్ ఫామ్లో వ్యక్తీకరించడానికి 75 మరియు 48 యొక్క గసాభ అంటే HCF 3 కాబట్టి మనం లవం మరియు హారం రెండింటినీ 3తో విభజిస్తాం. విభజన ఫలితం -25/16 లభిస్తుంది. ఇది ఇచ్చిన ప్రశ్నకు సమాధానం. ఉదాహరణ 2. ఉష్ణోగ్రత పెరుగుదల ప్లస్ సంకేతం మరియు తగ్గుదల మైనస్ గుర్తు ద్వారా సూచించబడిందని అనుకుందాం. దీని ఆధారంగా కింది ప్రశ్నకు పరిష్కారం కనుగొనండి. రాహుల్ గది ఉష్ణోగ్రత 26 1/2 డిగ్రీల సెల్సియస్. గది ఉష్ణోగ్రత 3 1/7 డిగ్రీల సెల్సియస్ పెరిగితే పెరిగిన తర్వాత గది ఉష్ణోగ్రత ఎంతుంటుంది? ఉదాహరణని బట్టి ప్రారంభ ఉష్ణోగ్రత =26 1/2 డిగ్రీల సెల్సియస్ అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత 3 1/7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మార్పు తర్వాత ఉష్ణోగ్రతని కనుగొనడానికి మనం ప్రారంభ ఉష్ణోగ్రతకి పెరుగుదలను కూడాలి. రండి 26 1/2 + 3 1/7 ఫలితాన్ని కనుగొందాం. ముందుగా మనం అకరణీయ సంఖ్యలను లవం బై హారం రూపంలో వ్యక్తపరుద్దాం. 26 1/2 ని మనం 53/2 మరియు 3 1/7 ను 22/7గా వ్యక్తీకరించవచ్చు. ఇప్పుడు మనం వాటిని కూడదాం. మొదట మనం కసాగుని ఉపయోగించి వీటి హారాలను సమానంగా చేస్తాం. 2 మరియు 7 యొక్క కసాగు 14 కాబట్టి మనం 53/2 యొక్క లవము మరియు హారం రెండింటినీ 7తో గుణిస్తాము. దీంతో మనకి దీని సమాన అకరణీయ సంఖ్య 371/14 లభిస్తుంది. అదేవిధంగా మనం 22/7 యొక్క లవము మరియు హారం రెండింటినీ 2తో గుణిస్తే దాని సమాన అకరణీయ సంఖ్య 44/14 లభిస్తుంది. తర్వాత మనం వీటిని కూడతాము. దీనికోసం మనం హారం అలాగే ఉంచి లవములను కూడతాము. దీంతో మనకు ఫలితం 415/14 లభిస్తుంది. దీన్ని 29 మరియు 9/14లుగా కూడా వ్యక్తీకరించవచ్చు. మనం దీన్ని మరొక ఆకర్షణీయమైన పద్ధతిలో పరిష్కరించవచ్చు. మనం 26 1/2 లో 26 పూర్ణసంఖ్య మరియు 1/2 పూర్ణసంఖ్య కాదు. కాబట్టి మనం దానిని 26 + 1/2 అని రాయవచ్చు. అదేవిధంగా 3 1/7 ను 3 + 1/7 అని రాయవచ్చు. అంటే 26 1/2 + 3 1/7 = 26 + 1/2 + 3 + 1/7. దీనినే మనం 26 + 3 + 1/2 + 1/7గా రాయవచ్చు. ఇది 29 + 1/2 + 1/7కు సమానం. ఇప్పుడు మనం 1/2 + 1/7 కూడదాము. దీన్ని మనం ఈ కింది విధంగా చేస్తాము. ఇప్పుడు మనం 29 మరియు 9/14లను కలిపి ఉంచుతాము. దీంతో మన 29 మరియు 9/14లను ఈ ఫలితం లభిస్తుంది. ఇది సరదా పద్ధతి కదా. ఈరోజు మనం అకరణీయ సంఖ్యల సంకలనం యొక్క ఉదాహరణలు చూశాము. తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం.